ఇక తెలంగాణలో కరోనా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత లేదన్నారు. ఆసుపత్రులకు సరిపడా ఇంజెక్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు సీఎస్ సోమేష్ కుమార్. అయితే సీఎస్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కరోనా మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే సీఎస్ పచ్చే అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా టెస్టులకు కిట్లు లేవన్నారు, వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. హాస్పిటల్లో ఆక్సిజన్ లేక బెడ్లు లేక జనం చస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బట్టి ఫైర్ అయ్యారు. Are available with us. ఎక్కడ ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. సో దేర్ ఫోర్ వి ఆర్ ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, ఇది ఇంకా తక్కువ అవుతుంది అట్లా చాలా క్లియర్ గా ట్రెండ్స్ కనపడుతుంది. మన కంటిన్యూస్ గా ఒకే గోల్ తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్ గా పని జరుగుతుంది. ఒక్క రోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ ఈ లాస్ట్ సెప్టెంబర్ లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకుని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవాళ సిఎస్ గారు ఏదో ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే చూశాను, ఏం ఇబ్బంది లేదట, అన్ని ఉన్నాయట, ఏమున్నాయి రా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ప్రైవేట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి జిల్లాలో పోదాం, జనం ఎట్లా చేస్తా ఉన్నారు పోయి చూద్దాం, నాలుగు గోడల్లో కూర్చోనని గాలి మాటలు మాట్లాడటం కాదు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అన్ని సమృద్ధిగా ఉంటే జనం ఎందుకు చేస్తా ఉన్నారు ఇంజక్షన్ కోసం 40,000, 50,000, 70,000 పెట్టి బ్లాక్లు ఎందుకు కొంటున్నారు, ఆక్సిజన్ అంతా దొరుకుతుంటే జనం ఎందుకు ఆహాకారాలు చేసి చేస్తా ఉన్నారు, బెడ్లు అన్నిటి ఏంది 50,000 బెడ్లు ఉన్నాయి ఏడున్నాయి చూపు లెక్క చెప్పవే. ఢిల్లీ గవర్నమెంట్ ఒక యాప్ డెవలప్ చేసింది, ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఫుల్ అయి ఉన్నాయి, ఆ యాప్ ఆన్ చేస్తే మొత్తం వ్యవస్థ సమాచారం మొత్తం అంతా తెలిసిపోతా ఉంది. నువ్వు కూడా పెట్టు, అది ఏం ముట్టింది నీకు, హైటెక్ రాష్ట్రం కదా మంది, మనం అడ్వాన్స్గా ఎప్పటి నుంచో ఉన్నాం కదా, ఇక్కడ పెట్టండి, ఏ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో లేవు అనేది నిమిషానికి ప్రతి వాడికి తెలిస్తే పేషెంట్లు ఆ హాస్పిటల్ ఉరక్కుండా డైరెక్ట్ ఖాళీ ఉన్న దగ్గరికి పోతారు. ఇది చేయలేరా, ఇది చేయవచ్చు, మళ్ళీ 50,000 బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఆడ ఖాళీ ఉన్నాయి. నిన్న ఖమ్మం ఆసుపత్రిలో ఫోన్ చేస్తే 40 అంబులెన్స్ బయట లైన్లో ఉన్నారు బెడ్ కోసం. కొన్ని స్టేట్ ఈరోజు లాక్డౌన్ చేశారు, అక్కడ కూడా పెద్ద తేడా రాలేదు, డేటా ఉంది. ఇఫ్ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అండ్ అవర్ సిస్టమ్ రీచెస్ అవర్ పీపుల్, వాళ్ళందరికీ మెడిసిన్ ఉంటే ఇబ్బంది రాదు. సో హైకోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ అస్ టు కన్సిడర్, వీ విల్ డెఫినెట్లీ ది గవర్నమెంట్ విల్ లుక్ అట్ దేర్ సజెషన్ ఆఫ్ వీకెండ్ అండ్ దెన్ ఇట్ విల్ టేక్ ఏ డిసిజన్. బట్ యాజ్ సచ్ వీఆర్ నాట్, ది గవర్నమెంట్ నోస్ దట్ ది సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ వీ ఆల్సో నో దట్ లాక్డౌన్ వలన పెద్ద ఉపయోగం లేదు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, we have to follow the treatment protocol. Our hospitals lo evaru vachinappudu valiki manchi treatment iste and evariki initial symptom vachinappudu ee medicine anni tinte evariki samasya raadu. The honorable chief minister, the cabinet will review and take a call, but ee roju unna paristhitilo bhavishyatlo kuda there is no need for a lockdown is the firm belief of the government. Bed lunte injection unnatla, injection lunte bed lunnatla, ఇవన్నీ ఉంటే ఆక్సిజన్ ఉన్నట్లే. ఈ ఉధృతి విపరీతంగా దాడి చేస్తూ ఉంది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిద్రపోతూ ఉంది. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అన్ని రంగాలని, అన్ని వ్యవస్థల్ని, మిగతా శాఖల్ని అన్నింటిని కూడా పక్కన పెట్టి దీని మీదనే దృష్టి పెట్టి
ఒక ఎమర్జెన్సీ లాగా ఒక యుద్ధ సమయంలో తీసుకునేటువంటి చర్యలు ఎట్లా ఉండాలో ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది పోయి అర్ధంతరంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పీకేశారు ఎవర్తో మాట్లాడాలో తెలియదు అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైద్యం గురించి బాధ్యత ఏమ నేనే తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు పోయి ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయారు టెస్ట్ లేవు రాష్ట్రంలో టెస్ట్లు జరగట్లే ఏ ఆసుపత్రి పోయినా 40 50 మించి టెస్ట్లు చేసే పరిస్థితి లేదు వాక్సినేషన్ లేదు టెస్ట్లు లేకపోవడం వల్ల చాలా మంది రోగులు పెరిగిపోయి విపరీతంగా స్ప్రెడ్ అవుతా ఉంది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనేమో ఆరోగ్య శ్రీలో పరిశీలన చేస్తా అని చెప్పి సంవత్సరం అవుతా ఉంది జనం సస్తా ఉన్నారు ఇంక ఇంతకంటే దేనికోసం వెచ్చిస్తాం ఆరోగ్యశ్రీ దేనికి పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఆస్తులు పుస్తలు కూడా అమ్ముకొని వైద్యం చేయించుకుంటే కూడా బతకట్లే